ముందుగా నాకు జన్మించిన తల్లిదండ్రులకి, ఆ భగవంతుడికి, ఇక్కడికి వచ్చేసిన మీడియా మిత్రులు పెద్దలకి, నన్ను నమ్మి సినిమా ప్రొడ్యూస్ చేసిన ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, ఇక్కడికి వచ్చిన సినిమా అభిమానులందరికీ, ముఖ్య గమనిక ముఖ్య అతిథి మా మీ మన అన్నయ్య బాబీ అన్నయ్యకి, అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అలాగే మేరీ క్రిస్మస్. నేను పాట గురించి ఏమీ చెప్పను, కానీ బాబీ అన్నయ్య గురించి మాత్రం చెప్పడానికి మైక్ తీసుకుంది. ఏంటంటే ఆయన ఫస్ట్ టైం కలిసింది 2016లో, మా అర్హా పాప పుట్టినప్పుడు బర్త్ ప్లేస్లో కలిసాం అన్నయ్యని. అప్పుడు ఆయనకు పవర్ బాబీగా తెలుసు. దాని తర్వాత మామూలుగా 2-3 సార్లు బనియా గారు ఫంక్షన్లో కలిసినప్పుడు జైలు అవకాశం తీసిన బాబీ గారిగా తెలుసు. మొన్న జిమ్లో కలిసిన తర్వాత వాళ్ళ వేరే ఒక 200 కోట్ల సినిమా తీసిన డైరెక్టర్గా తెలుసు. ఆయన అంచెలంచెలుగా పెరిగారు. కానీ నేను నిన్న ఫోన్ చేసి, అనే 2 డేస్ బ్యాక్ ఫోన్ చేసి, అనే ఇలా పాట అంటే 15 సెకండ్లే మాట్లాడాడు. ఎప్పుడు ఎక్కడ టైం ఏంటి, ఇంతకన్నా ఎక్కువ మాట్లాడలేదు. అనయ్య నిజంగా చెప్తున్నా, ఒక 200 కోట్లు తీసిన డైరెక్టర్ అయితే ఇలా అయితే నేను నిజంగా చెప్తున్నా, నేను పుట్టింది పెరిగింది ఆల్మోస్ట్ ఇండస్ట్రీలోనే, ఇలాంటి మనిషి నిజంగా లేరు. నేను ఎప్పుడు ఎవరి గురించి ఇలా చెప్పను. అనయ్య మీరు చాలా అరుదైన రకం. నిన్న మొన్న హిట్లు కొట్టిన వాళ్ళు ఫోన్లు ఎత్తట్లేదు. ఒక 200 కోట్లు తీసిన డైరెక్టరు, బాలయ్య బాబుతో చేస్తున్న డైరెక్టరు, ఆయన షెడ్యూల్ మధ్యలో నుంచి వచ్చారు. ఎన్ని జన్మలు ఎత్తినా మీరు చేసే సపోర్టు నిజంగా మర్చిపోను. ఎందుకంటే ఇది నా ఫస్ట్ ఈవెంట్, వచ్చారు. మీలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేస్తేనే ఇదిగోండి, చాలామంది కొత్త ప్రొడ్యూసర్స్ డైరెక్టర్స్ వస్తారు. మహేష్ బాబు గారితో డైలాగ్ ఉంటుంది, సాయం వీళ్ళని తెలిసిన వాళ్ళకే, గాయం వీళ్ళు తెలిసిన వాళ్ళకే సాయం తెలుసు అని. ఆయన మాలాగే వచ్చారు. అనయ్య మీరు ఇలాగే ఉండండి, ఎంతోమందిని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అనే నాకు మీరు వస్తున్నారంటే ఒక 200 మెసేజ్లు వచ్చినాయి. ఒక్కడన్నా ఆల్ ద బెస్ట్ చెప్తాడని చూసా, కానీ బాలయ్యబాబు గారు అప్డేట్ అంటే చాలా ప్రేమగా అడిగారు. బాలయ్యబాబు గారు, రే బాలయ్యబాబు అప్డేట్ చెప్పో చంపేస్తాన్నారు, దయచేసి ఒక్క అప్డేట్ మాత్రం చెప్పండి. థ్యాంక్ యూ ప్రెస్ వాళ్ళందరికీ, మళ్ళీ థ్యాంక్ యూ, మేరీ క్రిస్మస్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.